కరోనా బాధితుడిని ఐసోలేషన్ వార్డులో ఉంచామని నోడల్ ఆఫీసర్ చెప్పారు. బాధితుని బంధువులు ఆయనతో కలిసి బస్సులో ప్రయాణం చేసిన వాళ్లకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. నిన్న నమోదైన కేసు మినహా ఇప్పటి వరకు మరెవ్వరికీ పాజిటివ్ ఫలితం రాలేదని అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. ఇప్పటి వరకు ఎంతమంది కరోనా వ్యాధి లక్షణాలు అనుమానితులు మన దగ్గర చేరారు, వారికి ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది? ఇప్పటివరకు 1 or 2 మెంబర్స్ అంటే ట్రావెల్ హిస్టరీ ఫ్రమ్ ఈ సస్పెక్టెడ్ ఎక్కడైతే కంట్రీస్లో ఉన్నాయో వాళ్ళకి, అక్కడి నుంచి జర్నీ చేసిన వాళ్ళకి కొంచెం సింటమ్స్ లేకపోయినా, అంటే వితిన్ 15 డేస్ లోపల సింటమ్స్ లేకపోయినా సింటమ్స్తో టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఇంకా 9 మంది రిపోర్ట్స్ రావడం వెయిటింగ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళ రిపోర్ట్స్ కోసం వెయిటింగ్, మిగతా వాళ్ళందరికీ నెగిటివ్ అని చెప్పాము, మనం హోమ్ ఐసోలేషన్లో ఉంచాము. ఈరోజు మార్నింగ్ నుంచి మాత్రం 15 మెంబర్స్ దాకా వచ్చారు, అంటే మేబీ నిన్న పాజిటివ్ డిక్లేర్ చేసిన పేషెంట్ కాంటాక్ట్ విత్ ఇన్ బస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కానీ అంటే వాళ్ళకి హిస్టరీ తీసుకుంటున్నాం మేము. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావడం జరిగిందా, వారికి ఏమైనా లక్షణాలు కనిపించాయి? ఇప్పటివరకు వచ్చిన 15 మెంబర్స్ని మేము ఫస్ట్ పైకి పంపించడం జరుగుతుంది. హిస్టరీ అనేది కన్సర్న్ డాక్టర్ దాన్ని ప్రికాషన్స్ తీసుకుని తీయడం జరుగుతుంది. రావడం రావడమే పేషెంట్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి ఇప్పుడు అని జరగడం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కాంటాక్ట్ ఉన్నారు కాబట్టి కన్సర్న్ డాక్టర్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళు స్పెషల్ ప్రికాషన్స్ తీసుకుని హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. పాజిటివ్ కేసుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అది ఆ వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? యాక్చువల్లీ పాజిటివ్ వచ్చిన కేసు నౌ ఈజ్ ఇన్ ఐసీయూ, ఈ సఫరింగ్ విత్ న్యూమోనియా అండ్ పల్మనాలజిస్ట్ అబ్జర్వేషన్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, నౌ ఈజ్ స్టేబుల్. అంటే ఇప్పుడు తన్ని వేరే హాస్పిటల్కి మారుస్తున్నారని చెప్పి ఇప్పటివరకు ఈజ్ ఇన్ ఇట్ ఈస్ ఎ నోడల్ హాస్పిటల్ ఫర్ ఇప్పటికైతే ఐసీయూ సెంటర్ ఈ గాంధీ హాస్పిటల్లో ఉంటున్నాడు, స్టిల్ ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ అని ఇక్కడ ఉంది. డాక్టర్లు కూడా కరోనాకు సంబంధించి చాలా భయాందోళనకు గురవుతున్నారు, కొంత అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి సునీత కృష్ణన్ లాంటి సామాజికవేత్తలు కూడా చెప్తున్నారు. గంటల తరబడి కూడా తమ పరీక్షల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, కొంత అవేర్నెస్ లేదు అని చెప్పేసి కూడా వారు అంటున్నారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వన్స్ ఒక పేషెంట్ వచ్చిన తర్వాత ఒక డాక్టర్ వస్తుంది, అదే వీళ్ళు ఆగట్లేదు పేషెంట్ వచ్చిన తర్వాత, పేషెంట్ ఐసోలేషన్ రూమ్లో పెట్టిన తర్వాత కన్సర్న్ డాక్టర్ స్పెషల్ ప్రికాషన్స్తో వెళ్ళి హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. ఒకటేసారి 7-8 పేషెంట్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి ఒక్కొక్కరు హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. వన్స్ హిస్టరీ తీసుకున్న తర్వాత ఈ హిస్టరీ కేషీట్లో మెన్షన్ చేసిన తర్వాత స్వాబ్ కోసం మనకు పెట్టడం జరుగుతుంది. ఇట్ విల్ టేక్ 30 to 45 minutes మ్యాక్సిమం అనమాట. అంటే వచ్చిన వెంబడే డైరెక్ట్ తీసుకోవడం ఉండదు, ఫస్ట్ ట్రావెల్ హిస్టరీ, సఫరింగ్ విత్ సింటమ్స్ ఇవన్నీ అయిన తర్వాతనే టెస్టింగ్ జరుగుతుంది. ఇట్ విల్ టేక్ మినిమం 30 to 45 minutes రావడమే. ఇది బ్లడ్ డ్రా చేయడం అది కాదు, ఇట్ ఇస్ నేసల్ స్వాబ్ తీసుకోవడం ఉంటుంది అండ్ హిస్టరీ అండ్ సింటమ్స్ బట్టి తీసుకోవడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్లో కూడా థర్మో స్క్రీనింగ్ కరెక్ట్ చేయకపోవడంతో ఈ వ్యాధి అక్కడ ఐడెంటిఫై కావట్లేదు, మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఐడెంటిఫై అవుతుంది అని చెప్పేసి కూడా అంటారు. అంటే ఎయిర్పోర్ట్లో చేసేది థర్మల్ స్క్రీనింగ్ సఫరింగ్ విత్ ఫీవరా లేదా అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఈ సఫరింగ్ విత్ రెస్పిరేటరీ సింటమ్స్ ఏమైనా సఫర్ అవుతున్నాడా, ఇది ఎలిజిబిలిటీ ఫర్ ద టెస్టింగ్ అండ్ ట్రావెల్ హిస్టరీ కన్సర్న్ పాజిటివ్ కంట్రీ ఉన్నాయా అవన్నీ చూడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన దగ్గర పాజిటివ్ కేసు నమోదైంది కాబట్టి ఢిల్లీ నుంచి ఏమైనా బృందం వచ్చి మళ్ళీ ఇక్కడ పరిశీలన చేసే ఏమైనా అవకాశం ఉందా, ఎలాంటి వసతులు ఉన్నాయి ఏంటి అనే విషయానికి సంబంధించి మీకేమైనా సమాచారం? మాకు సమాచారం లేదండి ఇప్పటివరకు. ఏది ఏమైనా కానీ వ్యక్తిగత పరిశుభ్రత ఖచ్చితంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో తాము ఆ వ్యాధి లక్షణాలు ఎవరైతే ఉన్నాయో వారు బాధపడుతున్నారో వారందరికీ కూడా అన్ని రకాల టెస్టు చేసిన తర్వాతనే పూర్తి స్థాయి వివరాలు అందిస్తాము. కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత ఆలస్యం అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా నెగ్లిజెన్సీ లేదు. ఖచ్చితంగా ఈ వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి వారికి సరైన ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్పేసి డాక్టర్ ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజా రమేష్తో సుధీర్, NTV గాంధీ హాస్పిటల్ నుంచి.